శోభకృత్ నామ ఉగాది చూస్తుంటే ఎప్పుడో 40 ఏళ్ల కిదం దూరదర్శన్ లో మారుమ్రోగిన నా గీత పల్లవి గుర్తుకొస్తుంది ఉగాది అదిగో అరుదెంచే జగాన శోభలు వ్యాపించే చేదు తీపిని కలగలిపి జీవిత సత్యాలు ఎరిగించే ఉగాది అదిగో అరుదెంచే జగాన శోభలు వ్యాపించే అది ఈ శోభాయమానమైన ఈ సదస్సును చూస్తుంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మనము సామరస్య విలువల గురించి చెప్పాల్సిన కవిత కాబట్టి మమతల మామిడి తోరణం శీర్షిక గంగా జమున సంగమముల పొంగి పొర్లే హిందూ ముస్లిం సఖ్యతతో నా తెలంగాణ తేజంగా నవ్వుతోంది కృష్ణ మూసీ సంగమముల క్రిస్టియన్లతో కలిసి సాగుతోంది కావేరి గోదావరి సంగమముల తమిళ మలయాళీలతో తరగెత్తి నర్తిస్తోంది సిక్కు పార్శీలతో చిందేస్తోంది నానా జాతుల మినీ దేశం నా తెలంగాణ నానా జాతుల మినీ దేశం నా తెలంగాణం గజల్ల గానాలతో ఖవాలీ ముషాయిరాలతో గలమెత్తి గానం చేస్తోంది రుబాబుగా రుబాయిలను రచిస్తోంది కబాబుల్ని కలిసి ఆరగిస్తోంది అయినా మూసీ ఒడ్డున నివసించే మురికి బ్రతుకులు సైతం ఏసీ జీవితాల్లా ఎదగాలి మామిడి ముక్కకు ఉప్పు ఆవా తోడై గుప్పుమన్నట్లు అందరి మనసుల్లో మమత సమత మల్లెల్లా పరిమళించాలి శోభతో కుమిలే జీవితాలు శోభకృతులై ప్రబలొలకాలి మతంచిచ్చు రాజేసే మౌఢ్య జాడ్యాల్ని అనచే అంతులేని అవినీతుల్ని అంతం చేసే సరికొత్త చట్టం రావాలి అది సగటు మనిషి చుట్టం కావాలి సమతా దృక్పథ సహజీవనమే సవ్యమ్మని చాటాలి ప్రజా సంక్షేమంకై పాటుపడడమే పాలకుల ప్రాథమిక లక్ష్యం కావాలి అనునిత్యం చెలరేగే పాశవిక అత్యాచారాలు అడుగంటిపోవాలి సత్యాధర్మాలు మిన్నంటి నిలవాలి గగనములో చుక్కల్లా తెలంగాణలో వివిధ జాతీయులు సామరస్యంగా మసలుతున్నారు సఖ్యంగా మెదలుతున్నారు మిలమిలా మెరుస్తున్నారు గూఢంగా ముళ్ళు గుచ్చుకుంటున్నా గులాబీ రేకుల్లా గుబారిస్తున్నారు ఆసరా పథకాలనే ఆస్కార్ పురస్కారాల్లా భావిస్తున్నారు సమస్యలెన్నున్నా సహనంతోనే సహజీవనం కొనసాగిస్తున్నారు కావున సోగ్గా అరుదెంచిన శోభకృతి వత్సరమా మా అందరి జీవితాల్ని మమకార అలంకారంతో శోభాయమానం చేయి ఇరుల పరితాపాల్ని అణచి ప్రకాశవంతం చేయి మా తెలంగాణ గుమ్మానికి మమతల మామిడి తోరణం వేయి సెలవు.